నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో కొంచెం క్లారిటీ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఒక ప్రభుత్వము, ఒక పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2019 నుంచి ఇంకొక పార్టీ, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము, ఇప్పుడు 2019 నుంచి జగన్ వైఎస్ఆర్పి ప్రభుత్వం పాలనలో ఉంది. ఇప్పుడు ప్రజలకు క్లారిటీ ఉండాలి, అంటే ఎవరు మంచిగా పరిపాలించారు, ఎవరు మంచిగా ప్రజలకు ఉపయోగపడ్డారు అనేది క్లారిటీ వచ్చి ఉండి ఉండవచ్చు. అయితే ఈ ప్రోగ్రెస్, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి పాలనా విధానం, జగన్ ప్రభుత్వంలోని పాలనా విధానం ప్రకారం రేపు భవిష్యత్తులో ప్రజలు ఎటువైపు నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రముఖ పొలిటికల్ అనాలిసిస్ట్ అంకమ్మ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే ఒకటే పార్టీ అధికారంలో ఉంది 2014-2019 తర్వాత. సరే, రకరకాల వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని పక్కకు పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో స్పష్టత క్లియర్గా ఉంది. 2019 ముందు ఒక పార్టీ, ఒక నాయకుడు అధికారం. 2019 నుంచి ఇప్పటి వరకు, సరే ఇంకా 4 ఏళ్ళు, ఇంకా సుమారు 9 నెలల కాలం ఉన్నప్పటికీ, సో అయిపోయి మనం చూసుకుంటే ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ, దీర్ఘకాలిక ప్రయాణాల గురించి, ఏ పార్టీ మేలు చేసిందని అనుకుంటున్నారు ప్రజల తరఫున, మీరు ఎలా చెప్పగలుగుతారు? విభజిత ఆంధ్ర రాష్ట్రానికి అనుభవజ్ఞుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని 2014 ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది. ముఖ్యమంత్రిగా మరి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిని పెట్టాలని చెప్పి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు దాని గురించి దృష్టి పెట్టేసి, ముందుగా ఆయన ఆలోచించిన విధానం ఏందంటే, అంటే ఆ 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన విధానం ఎలా సాగింది అంటే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం భౌగోళికంగా ఒకసారి ఆయన పరిశీలన చేసుకొని, భూమి ఉన్నటువంటి భూమిలో ఎక్కడ ఏ పరిశ్రమలు పెట్టొచ్చు, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి ఏంటి, పరిశ్రమలకు ఉపయోగపడే భూమి ఏంటి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే కదా రాష్ట్రం బాగుపడేది, అలాగే వ్యవసాయానికి సంపూర్ణంగా నీరు అందిస్తే వ్యవసాయదారులు బాగుంటారు, రెండు సంపాడులో కనుక అభివృద్ధి చెందితే రాష్ట్రం పురోగతి సాధిస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ రాజధాని నిర్మించాలి అంటే భారం అవుతుంది కాబట్టి రాష్ట్రం మధ్యలో, అంటే అటు 6 జిల్లాలకి ఇటు 6 జిల్లాలకి మధ్య ఉన్నటువంటిది అమరావతి ప్రాంతం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన దూరదృష్టితోటి ఇప్పుడు మనకి భారతదేశ వ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న నగరాలు చూసుకుంటే అభివృద్ధి చెందిన నగరాలన్నీ కూడా నీటి వస్తే అందుబాటులో ఉన్న నగరాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. నాగరికత కూడా అంతే కదా, నాగరికత నదీ పరిపరాగ ప్రాంతంలోనే ఇప్పటికి కూడా, ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్న మూసీ నదీ పరాగ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి. అవును, ఎక్కడైనా నదీ ప్రవాహం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణానది పరిగ ప్రాంతం పక్కన జీవనది కృష్ణానదిలోంచి ఎప్పుడూ నీరు సమృద్ధిగా అద్దె తీసుకొని ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అంతా బాగుంటుందని చెప్పని, కానీ అక్కడ 3 పంటలు పండే ప్రాంతం అది. అవును, మంచి సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం, మరి అక్కడ రైతులు అప్పటికే అందరూ బాగా వ్యవసాయంలో నిష్ణాతులు, వాళ్ళు 3 పంటలు పండించే ప్రాంతం కూడా దీంట్లో ఉంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒప్పించేసి వాళ్ళతో మాట్లాడి ఈ రాష్ట్రం కోసం మీరు కూడా త్యాగం చెయ్యండి, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలి అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీ వంతు సహాయం కూడా కావాలని అడిగితే పెద్ద మనసుతోటి ఆ రోజు రైతులందరూ కలిసి 29,000 పైచిలకు రైతులు 34,000 ఎకరాలని పూలింగ్కి ఇవ్వడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగల, ఎలాంటి వివాదాలు లేకుండాను, గొడవలు లేకుండాను, రక్తం చెందకుండాను ఇలాంటి సమీకరణ ఎక్కడ జరగల, అది ఆ ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ ఉద్దేశంతో రాజధానిని ముదిరిపెట్టడం, దానికి ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు మరి కోర్టులకు వెళ్ళటం, పర్యావరణానికి వెళ్ళటం, దాన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. చివరి సంవత్సరం చిల్లరలోనే మరి ఆయన అన్ని పనులు చేసుకోవడం కూడా జరిగింది, దానికి మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈలోపే ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా ఉన్నా కూడా ఎప్పుడు ఇక్కడ ఉండకూడదు కదా, ఆ తర్వాత అయినా మనం కట్టుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఈ పూరింగ్ ప్రాంతంలో ఆయన నిర్మాణాలు చేసుకుంటూ అసెంబ్లీని, మరి సచివాలయాన్ని, హైకోర్టుని అక్కడి నుంచే పరిపాలన సాగించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశాడు ఆ రోజు, రాజధానిని ఒక రాజధాని అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నవనగరాల నిర్మాణం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నగరాలుగా దాన్ని కూడా గుర్తించే విధంగా ఆయన మాస్టర్ ప్లాన్ వేసుకొని చూపించేసి దానికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని బట్టి మిగిలిన ప్రాంతాలు కూడా, అంటే ఒక అమరావతి రాజధాని, అమరావతి అభివృద్ధి చెందకూడదు, గతంలో హైదరాబాద్ ఇలానే అయింది కాబట్టి రాష్ట్రం ఇబ్బంది పడిపోతుందనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతిని, అలాగే సాఫ్ట్వేర్ హబ్గా వైజాగ్ని, మిగిలిన ప్రాంతాలు అక్కడున్న పారిశ్రామికంగా. అయితే మీరన్న ప్రతిపాదికనే కదా ఇప్పుడు జగన్ కూడా చేస్తుంది, దాన్ని ఎందుకు విభేదిస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే స్పష్టంగా అడుగుతాను. మీరన్నారు వికేంద్రీకరణ కావాలని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా చేస్తుంది వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి, పరిపాలన కూడా వికేంద్రీకరణ అని చెప్పేసి కోర్టుని లేదా ప్రభుత్వ విభాగాలను కూడా కొంచెం ఇస్తుంది. కానీ అదే సూత్రం మీద ఏదైతే మీరు చెప్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న సూత్రాన్నే కదా ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అమలు చేస్తుంది, దానికి ఎందుకు గట్టిగా అపోజ్ చేస్తున్నారు? గట్టిగా మనం అభ్యంతరం చెబుతున్నాము అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఈరోజు మన శరీర భాగాలు తీసుకుందాం, ఉదరం తీసుకుందాం, ఇక్కడ ఉండాలి, ముఖం ఇక్కడ ఉండాలి, కాళ్ళు ఇక్కడ ఉండాలి, కాళ్ళు నడవాలి, కళ్ళు చూడాలి, ఆహారం వీటన్నిటికీ తీసుకొని ఆహారం తీసుకొని అన్నిటికీ చెయ్యాలి. ఈ మూడు ఒకసాటి ఉన్నాయి, ఒకే మనిషిలో ఉన్నాయి. ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి, లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అంటే ప్రజలకు కూడా ప్రభుత్వం దగ్గరగా ఉండాలి కదా. ఇప్పుడు హైకోర్టు, ఇప్పుడు గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు కూడా కదా ఆంధ్రప్రదేశ్ మన గతంలో హైకోర్టు అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పర్యవసానం ప్రకారం రాజధాని మారి రాష్ట్రమే ఏకీకృతం అయిపోయింది, అది వేరు విషయం. సో అప్పుడు కూడా ఉంది కదా కోర్టు అక్కడను ఆ తీర్మానంలోనే ఉంది కదా. ఇప్పుడు కూడా సుప్రీం అలా హైకోర్టును ఒక దగ్గరను లేదా ఇంకో పరిపాలన విభాగాలను ఇంకో వైజాగ్లో పెట్టడం, సో అతను కూడా అలా ప్రజలకు ఇంకా ప్రజాసేవ అందడానికి వికేంద్రం చేస్తుంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఒక రాజధాని ఉంటే అభివృద్ధి కాదు కదా కరెక్టే కదా, అంటే రాజధాని ఉంటే కదా అభివృద్ధి కాదు కదా. అభివృద్ధి అనేది అన్ని ప్రభుత్వం ఏదైనా సరే అన్ని ప్రాంతాలు కదా. ఒక ఉదాహరణకు చెప్తాను, ఒక ఊరు గ్రామంలో సహజంగా ప్రభుత్వ భవనాలు ఏ వచ్చినా కూడా వీరి ఊరి చివరిలో బంజరు భూములు ఉంటాయి, అక్కడ ఏదో మరో ఆఫీస్ కానీ ఏదైనా కడతారు. అదైతే ఇప్పుడు ఏర్పడంగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వ్యాపారస్తులు చిన్న చిన్న చిన్నగా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ప్రభుత్వం రాజధానే కాదు, ప్రభుత్వం తరఫున ఏ భవనం వచ్చినా ఏ విభాగం వచ్చినా ఎంతో అంత అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. దాంతోపాటు పూర్తిగా కాకుండా ఉపాధి, అంటే చిన్న చిల్లర దుకాణం కావచ్చు, జిరాక్స్ షాపులే కావచ్చు, ఉపాధి అయితే ఏర్పడుతుంది కదా. సో అలాగే అనుకోవచ్చు కదా, ఎందుకు అంత బలంగా అపోజ్ చేస్తుంది రాజధాని వికేంద్రణని? ఇప్పుడు మీరు అన్నది వాస్తవేనండి, నిస్సందేహంగా మీరు చెప్పినట్టు ఏదైనా అభివృద్ధి రాజధాని ఒకసారి వస్తే అభివృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానమే లేదు. అంటే మీరు దేశంలో చెప్తున్నా చెప్తున్నా భూముల ధర పడిపోతుంది. ఒక విషయం అండి, ఒక విషయం అండి, ఈరోజు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి ప్రాంత రాజధాని అభివృద్ధి చెందిందా, అమరావతి ప్రాంత రైతులకి ఎక్కువ రేట్లు వచ్చినాయా, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఏది దూరంగా ఉన్న అనంతపురం జిల్లా చెప్తానండి మీకు, మీరు చెప్పిన దానికే నేను చెప్తాను. అనంతపురం జిల్లా కియా పరిశ్రమ వచ్చింది. అమరావతి రాజధాని అన్నారు కదా, అమరావతి రాజధానిలో ఒక పరిశ్రమ పెట్టినారా రాజధాని? మీరు చెప్పండి, జగన్ గారిని తీసుకున్న నిర్ణయం వెనక నిర్ణయం చూద్దాం. లెట్ మీ కంప్లీట్ క్వశ్చన్. జగన్ ఈ విధంగా వికేంద్రీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనక ఇక్కడ ప్రజల సేవలు అందుబాటులో అందరికీ కావాలన్నా, లేకపోతే ఆ రాజధాని పేరు మీద తెలుగుదేశం నాయకులందరూ లేదా ఒక కులం వర్గం వాళ్ళంతా కూడా భూములు సేకరించి ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఆ ఆర్థిక బలాల మీద దెబ్బ కొడితే కానీ నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశమైన నిర్ణయం జరిగిందంటారా మీరు? నిస్సందేహంగా ఒక కులాన్ని టార్గెట్ చేశారని చెప్పుకొని ఈ కులాన్ని అడ్డం పెట్టి అన్ని కులాలను దెబ్బతీశాడు. వాస్తవానికి మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా కూడా వాళ్ళు చెప్తున్నట్టు ఒక వర్గానికి, కులానికి సంబంధించినటువంటి భూములు పేర్లు అన్నీ కూడా బినామీతో ఎలా ఉన్నాయి మనం ఎవరిని నిర్ణయించలేం, చెప్పలేము. సో ఒక 20% 30% కూడా ఆ కులం చెందిన వ్యక్తుల పేర్ల మీద లేవట, 70% అదర్ దెన్ క్యాస్ట్ మీద ఉంది. అలాంటప్పుడు ఆయనకు తెలియదా ఇది ఒక కులాన్ని టార్గెట్ ఎలా చేయగలుగుతాడు? అదేనండి, వాళ్ళు కావాలని చెప్పి ఒక కుట్రతోటి ఒక కులాన్ని పేరు చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఒక క్వశ్చన్ చెబుతానండి, తర్వాత మీరు క్వశ్చన్ వేయండి. ఇప్పుడు రాజధాని ఇక్కడ ఉంది అమరావతి, అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు మధ్యలో ఉంది. ఈరోజు న్యాయ రాజధాని తీసుకెళ్లి మీరు కర్నూలులో పెడుతున్నారు, అంటే 700 కిలోమీటర్ల దూరంలో, ఏది ఇచ్చాపురం వాళ్ళతో పోల్చుకుంటే 700 కిలోమీటర్లు.
పరిపాలనా రాజధాని తీసుకెళ్ళి మీరు విశాఖపట్నంలో పెడుతున్నారు. అంటే అక్కడ వాళ్ళకి 700 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు వెళ్ళి ప్రయాణం చేస్తే అభివృద్ధి అంటే అది అందుబాటులోక, అంటే మీరు మీకు ఒక చెయ్యి విరిగిపోతే మాకు ఒక చెయ్యి విరిగిపోయిన సామర్థ్యం ఏదో చెప్పినట్టుగా, అంటే ఒక కన్ను పోతే రెండు కన్ను పోవాలనా? మీరు ఒక 700 కిలోమీటర్లు ఒక అవసరానికి వస్తే మేము ఒక 700 కిలోమీటర్ ఒక అవసరానికి పోతున్నట్టుగా వీళ్ళు సంజాయించుకోవాలన్నా అదే కదా మరి, అంటే అది అభివృద్ధి. వాస్తవానికి ఇంకొక ప్రశ్న ఏంటంటే, అంటే అంతర్గతంగా కానీ మీడియాలో కానీ సోషల్ మీడియా జరుగుతుంది అంటే, ఈ రాజధాని నిర్ణయం వెనక రాజధాని నిర్ణయించేటప్పుడు ఇదంతా కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి వ్యక్తులు లేదా అధికారులు నిర్ణయించాల్సినటువంటి రాజధాని, ఇది ఒక ఫిలిం సిటీ రామోజీరావు కంపౌండ్లో ఎక్కడ రాజధాని ఉండాలో అని నిర్ణయించబడింది కాబట్టి జగన్ దాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని ఒక వాదన ఉంది. వ్యతిరేకించే ఆ రోజు వ్యతిరేకించాలి రామోజీ ఫిలిం సిటీలో కదా, ఆయన బలహీనుడు, అధికారంలో లేడు, అంటే ఆయన మీద కేసుల భయం ఉంది. సో ఆయన బలహీనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, ఆయన చేతికి బలం వచ్చిన తర్వాత అధికారం అని హంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టాడు అని అనుకోవచ్చు కదా. మనం మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, దీనివల్ల అభివృద్ధి చెందిద్దని మీరు మాట్లాడుతున్నారు కదా, మూడు రాజధానుల ప్రక్రియ మొదలుపెట్టారు కదా, ఇప్పటికీ కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కూడా, అంటే అధికారం పోయిన తర్వాత కూడా ఒకే రాజధానికి ఎందుకని కట్టుబడి ఉంది, దాంట్లో న్యాయం ఉందా అని కాబట్టి నిజంగా ప్రజలు తిరస్కరిస్తారు కదా. నువ్వు రేపు పొద్దున మూడు రాజధానులు అని చెప్పిరా ఎన్నికల్లోకి, మీ ఆలోచన కరెక్ట్ అయితే మీది మీరు చెప్పింది జనానికి ఆమోదం అయితే రేపు రాబోయే ఎన్నికల్లో ఎజెండా మూడు రాజధానుల ఏకరాజ పాత రాజధాని తెలుగుదేశం పార్టీకి ఒకటే ఎన్నికల నినాదం కాబోతుంది, ఏకైక నినాదం అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. అప్పుడు గత ఎన్నికల్లోనూ ప్రత్యేక హోదా మీ ఎన్నికల నినాదం అయిపోయింది. అవును, ఇప్పుడు ఆ ఎన్నికల నినాదం దాంతో పాటు ఉంటుందా వేరుగా ఉంటుందంట? ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు కూడా ప్రత్యేక హోదా, ఆ రోజే చచ్చిపోయిన వాదన అని చెప్పేసి చాలా సందర్భంలోకి మన చంద్రబాబు నాయుడు వస్తే చిట్చాట్లో కూడా అన్నారు అది అయిపోయిన వాదన వదిలేయండి అని. కానీ ఎన్నికల ముందు దాన్ని ముందు తీసుకొచ్చుకొని ఇప్పుడు బీజేపీని టార్గెట్గా చేశారు. మీరు చెప్పిన దాని గురించి ఒకసారి మళ్ళీ మీరే చెప్పండి, ఒక విశ్లేషకుడిగా మీరే మాట్లాడండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీకి సమాంతరంగా ఇవాడు చూపిస్తున్నారు కాబట్టి ఇదే ఏదన్నా వాడు కనుక మాట తప్పితే రేపు పొద్దున దీని గురించి మాట్లాడుకుందాము, ప్రత్యేక హోదా సాధ్యం కాదని వాడు చూస్తున్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రానికి ఇచ్చేటువంటి రాయితీలు మొత్తం ఈ ప్రత్యేక ప్యాకేజీలో ఉంటున్నాయి కాబట్టి ఒప్పుకుంటున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఈ మాట్లాడేటప్పుడు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అనేది ప్రచారం చేస్తున్నారే తప్ప ఆయన సంపూర్ణంగా ఆ రోజు మాట్లాడిన విధానాన్ని ఎక్కడ చెప్పట్లేదు. ఈ రోజు ప్రత్యేక హోదా మళ్ళీ భుజానికి ఎత్తుకోబోతుందో, అంటే వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి మాట తప్పారు కాబట్టి అంటే బీజేపీని బదనాం చేయడం కొరకైనా దాన్ని ప్రత్యేక హోదా సాధించడానికి కోసం ప్రయత్నం అని చెప్పారు. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ వస్తే బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఆ ద్వారం మూసేసి ఉంది, అంటే ప్రత్యేక హోదా అనేది లేని ముచ్చటానికి చెప్పి క్లోజ్ చేసింది, అంశాన్ని వదిలేయవచ్చు కదా. అంటే బీజేపీని బదనాం చేస్తూ తాను రాజకీయంగా ఎదగడం కోసం ప్రత్యేక హోదా వాడుకుంటారు? అసలు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఉందండి దాన్ని బదనామం చేయడం కోసం. సరే దేశం మొత్తం కూడా ఒకసారి రెండు ఎంపీలు ఉన్నాయి, అది వేరే విషయం, రాజకీయ చైతన్యం కానీ అన్ని ఏదైనా మార్పులు జరుగుతూనే ఉంటాయి చెప్పలేము. సో అయినప్పటికీ ఎంపీల ఎన్నికలప్పుడు కొంచెం వాతావరణం మారుతుంది, రాష్ట్ర ఎన్నికలప్పుడు ఒక రకమైన ఎజెండా ఉంటుంది ప్రజల్లో, ఎంపీ ఎలక్షన్లు వస్తారు ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ వేరువేరుగా జరిగే సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు కీలక నిర్ణయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రేపు అవసరం వస్తే బీజేపీతో పొత్తు వెళ్తుందా విడిగా వెళ్తుందా ఇంకా క్లారిటీ కూడా లేదు. అయితే మన అసలు టాపిక్లో ప్రజల అభివృద్ధి ఎవరు బాగా చేశారు, ప్రజలు మనం ఎంతసేపు మాట్లాడింది కూడా రాజధాని గురించి సరే అండి, అది అలా ఉంచేస్తే ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంచి జరిగింది అనుకుంటున్నారా, వైఎస్ జగన్ ప్రభుత్వంలో బాగా జరిగింది అనుకుంటున్నారా, వీళ్ళు రేపు పొద్దున ఎటువైపు మొగ్గ చూపబోతున్నారు, లేదా ఇద్దరు మోసం చేస్తే ఇంకో వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం అది 5 సంవత్సరాల దాంట్లో క్లియర్గా చూశారు, రాజధాని నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టం చూశారు. ఇప్పుడు ఆ రోజు తాత్కాలిక భవనాలు అన్నారు, అక్కడ ఏమి మట్టి గోడ ఇటుక గోడ పెట్టలేదన్నారు, అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు. మరి ఉద్యోగ కల్పన 6 లక్షల మందికి వచ్చింది, ప్రత్యక్షంగా 6 లక్షల మందికి అని చెప్పిన మనం చెప్పింది కాదు, ఆయన పరిశ్రమల శాఖ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా శాసనసభ సాక్షిగా ప్రకటించడం కూడా జరిగింది. దానివల్ల ప్రత్యక్షంగా 6 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి లబ్ధి చేకూరడం జరిగింది. విదేశీ విద్యా కానుక ద్వారా కొన్ని వేల మందిని ఆయన మామూలుగా విదేశాలకు పంపించేసి వారిని ఉన్నత చదువులు చదివించుకోవడానికి వాళ్ళకి మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేసేసి వాళ్ళకి తర్ఫీది ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు యువత ఉద్యోగాలు పోయినాయి, పరిశ్రమలు రాలేదు. ఒక్క ఈ 5-4 సంవత్సరాలలో కొత్తగా పెట్టిన పరిశ్రమ ఏంటి, కొత్తగా వీళ్ళు చేసిన ఉద్యోగాలు ఏంటి, 10 మంది చూపించండి మీరు.
ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, వీళ్ళ వల్ల జరిగినాయి కాబట్టి ఈ బేరేజ్ వేసుకుంటున్నారు. అంటే ఒకటండి, ఇంకోటి ఇది బేరేజ్ వేసుకుంటున్నారు. ఫస్ట్ యువతతో సంబంధించి ఉద్యోగ కల్పన గురించి నేను మాట్లాడాను. రెండోది వచ్చేసరికి ఆ రోజు నిరుద్యోగ బుద్ధి కింద 2000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళ ఏదో నిరుద్యోగ బుద్ధిగా 2000 తీసుకుని కూర్చోమని కాదు, ఈ 2000 ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, ఏదన్నా మామూలుగా వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవడం కోసం, దీనికోసం వాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు కాబట్టి ప్రయత్నం చేయమని ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ విద్యార్థులకు దృష్టిలో ఉంది కదా. ఎస్సీలు ఎస్టీల యొక్క సబ్ ప్లాన్లు మొత్తం 27 ప్లాన్లు మొత్తం రద్దు చేసేసి, వాళ్ళకి ఇచ్చే పథకాలు మొత్తం రద్దు చేసేసి, చివరికి అంబేద్కర్ గారి యొక్క పేరు కూడా తీసేసి, అంబేద్కర్ విద్యా కానుక తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. దానివల్ల లబ్ధి ఏమైనా చేకూరిందా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పేర్లు మార్చుకుంటారు, అది ఒక చెయ్యాలి కదండి. పేర్లు మార్చుకోవడం తప్పులేదు కానీ, తప్పే కానీ అది సహజం అయిపోయింది మనం. కరెక్టే, మరి మీరు ప్రశ్నించాల్సిందే కానీ దాని ఇప్పుడు ఉద్యోగ కల్పన ఏం చేశారు? ఉద్యోగ కల్పన ఏం చేశారు? రైతులకు ఏం మేలు చేశారు? తన వైఎస్ఆర్పి పార్టీ ఏమంటుందంటే, ప్రజలకు ఏవైతే సంక్షేమాలు అవసరం, అన్ని రకాల సంక్షేమాలు అంటే అమ్మ ఒడి కానీ, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ, ఇంటింటికి సరుకులు వెళ్ళడానికి వాలంటీర్స్ పెట్టడం కానీ, గడపకు అన్నీ ఏం చేరాలో ప్రతి యూనిట్ వైజ్గా కుటుంబ వైజ్గా అన్నీ చేర్చాము. వాళ్ళ సంక్షేమం కోసం అన్ని రకాల పథకాలు ఇచ్చాము. అంటే హాస్టల్ విద్యార్థుల విషయంలో కానీ, ఉచిత డ్రెస్సుల విషయంలో కానీ, ఇంగ్లీష్ విద్యకు విషయంలో కానీ, ఇంకా ఇతరత్ర యువతకు కానీ రకరకాల సేవలు చేశాము. ప్రజలు మా వైపే ఉన్నారని వాళ్ళు ధీమాలో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు అన్నీ కూడా బొమ్మలు, అంటే ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ తోటి చేశాడు, నేను నిజమైన అభివృద్ధి చేస్తున్నానని వాళ్ళు అంటున్నారు. మీరు దీన్ని ఏకీభవిస్తారా? ఏకీభించలేదండి. ఇప్పుడు మీరు అన్నారు అమ్మఒడి, అమ్మఒడే తీసుకుందాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం కాకుండా పిల్లలకి ఏం చేశాడు? వాళ్ళకి డ్రెస్సులు ఆయన ఇచ్చాడు, దుస్తులు ఆయన పంపిణీ చేశాడు, పుస్తకాలు ఆయన ఇచ్చాడు, ఫీజులు ఆయనే కట్టాడు, మధ్యాహ్న భోజన పథకం ఆయనే పెట్టాడు. ఏమండి, ఇవన్నీ చేసి ఇవి కాక ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పేది అండి, మీరు అన్నారు కదా దానికి, ఆ రోజు అన్ని స్కూళ్ళకి వెళ్ళిపోయినాయి, లేకపోతే ప్రైవేట్ కాలేజీలు ఉంటే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిపోయినాయి, డైరెక్ట్గా తల్లిదండ్రుల మీద భారం పడకుండా వెళ్ళిపోయింది. ఈరోజు అమ్మఒడి పథకం కింద నువ్వు అమ్మకి వేస్తున్నావు డబ్బులు, అమ్మకి వేస్తుంటే నాన్న దగ్గర తీసుకుంటున్నావు, చేతితో ఇచ్చేసి మద్యపాన నిషేధం అని చెప్పని దాన్ని 50 రూపాయలు దాన్ని 150 రూపాయలు చేసి 3 రెట్లు పెంచి నువ్వు ఆ డబ్బులు మళ్ళీ తండ్రి ద్వారా నువ్వు లాగేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి అభివృద్ధి చేశాడు, ప్రజలకు చాలా సంక్షేమాలు చేశాడు మీరు చెప్తున్నారు, అది మరి ప్రజలు అర్థం చేసుకోలేదా? ఎందుకు ఓడిపించారు? కొంత ఈయన చెప్పిన దానికి నమ్మి, అలాగే స్థానిక ఎమ్మెల్యేల మీద కోపంతో, ముఖ్యంగా ఇది చెబుతాను బాగా, నా ప్రశ్న రెండోది అదే, స్థానిక ఎమ్మెల్యేల మీద కోపంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చాలామంది స్వార్థంతో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల అందులో ఎలాంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వల్ల కోపంతో, వనజాక్షి లాంటి సంఘటన, వనజాక్షి సంఘటన చాలా తప్పు, తప్పైనప్పుడు ప్రజల్లో చేరిన మెసేజ్ వేరు కాదు కాదు కాదు, అదే కావాలని చేశారు. వనజాక్షి అనే ఆమె పరిధి దాటి, ఆమె జిల్లా దాటి, ఆమె ప్రాంతం దాటి వెళ్ళింది, అక్కడ చేయి చేసుకోలేదు సార్. సో వాటి వాళ్ళ చిత్రీకరించారు, నిజానిజారిదారులు అనేది పరిధిలో ఉన్న విషయం అయినప్పటికీ అంశం నేను అనేది ఏమంటున్నా, అదే అట్లా ప్రచారం చేశారు, ఆ ప్రచారం నమ్మారు జనాలు, నెగిటివ్ చేరింది, ఆ ప్రచారం నమ్మారు జనాలు. రెండోది ఇతను యువకుడు, చంద్రబాబు నాయుడు ఇన్ని పనులు చేశాడు. ఇంకొకటి, బాబు గారు చంద్రబాబు గారు ఓడిపోవడానికి ముఖ్యంగా ఈ కాపు కులస్తులు ఆ రోజు ఉద్యమంలో ముద్రడ పద్మనాభాన్ని అవమానించిన తీరు సార్, అది శాపం అని వాళ్ళు అంటారు, కానీ వాళ్ళ కోపం వాళ్ళ ఎక్కినటువంటి అది అనిష్టతే చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ఒక కారణమై కూర్చుంది. అందుకే ఇప్పుడు ఆ కాపులను మచ్చిక చేసుకోవడానికి జనసేన తరపున పవన్ కళ్యాణ్ కీరోలు చేసి వాళ్ళని ముందుకు పెట్టి కాపుల ఓట్ల గురించి పోల్డరైజ్ చేస్తున్నాడు. రోజు మీటింగ్లు కానీ ప్రెస్ మీట్లు కానీ కాపుల గురించి అంటున్నారు. అంటే కాపు కులస్తులని, అంటే కమ్మ కులస్తులని కాకుండా కాపు కులస్తుల వైపు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కన్సంట్రేషన్ చేశారంటారు? ఏమీ లేదండి, ఇవన్నీ ప్రచారమే. ఆ రోజు వాళ్ళు తునిలో జరిగిన సంఘటన మనకు క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు ఆయన నోటితోటి ముద్దగడ పద్మనాభం గారు దానికి ఎవరు ఆర్థిక సహాయం చేశారు ఆ రోజుల నుంచి, మేకపా ఆయన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు లారీలు పంపించి డబ్బులు సాయం చేశాడని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. అంటే ఈ కుట్రలో వీళ్ళందరూ భాగస్వాములు అని చెప్పి ఆయనే చెప్పకనే చెప్పేశాడు, స్పష్టంగా చెప్పి. ఇప్పుడు దాకా జనానికి అర్థం కాకపోయినా దాంతో తుని సంఘటన కావచ్చు, అంతకుముందు జరిగిన దానికి కావచ్చు, మొత్తం వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ స్పాన్సర్తో అని చెప్పని అర్థమైపోయింది. ఒక పాయింట్. రెండోది, మీరు అన్నారు కదా రిజర్వేషన్ అని చెప్పని, ఈ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి 5% ఇస్తుంటే, అది కాదండి ఆ ఉద్యమం చేశాడు, దాన్ని స్పాన్సర్ అవ్వడం అనేది ప్రజలకు అవసరం. అదేనండి, ఆ మాయలో పడిపోయారు జనాలు. వాళ్ళు చేసిన మోసాలకి, వాళ్ళు చేసిన అబద్ధాలకి వాళ్ళు మాయలో పడిపోయారు జనాలు. నా క్వశ్చన్, అక్కడ ఆయన ముద్రగడ పద్మనాభ గారు చేస్తున్నారు ఉద్యమం అనుకుందాం ఉదాహరణకు,
ఆయన ఎవరి కోసం చేస్తున్నారు, ఆయన వ్యక్తిగతం కోసం చేస్తున్నారా, కులానికి బాగు చేయాలా, లేకపోతే డబ్బులు ఇచ్చి చేస్తున్నారా అనేది రెండో ప్రశ్న. కాదండి, ఆయన వ్యక్తిగతం కోసం చేశాడు, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం చేశాడు, ఇంకో రాజకీయ పార్టీ కోసం చేశాడు. ఆ ప్రశ్న కంప్లీట్ కాదు. అయితే ఇవెవరు కూడా ప్రజలు చూడలే. ఆ ఉద్యమం పేరు మీద చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ చేసిన తీరు కానీ, ఆయన అవమానించిన తీరు కానీ దాన్ని సెంటిమెంట్గా ఫీల్ అయ్యారని నేను అంటున్నాను. కాదండి, అది కాదు, అది జరిగిన కారణం అది కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెయ్యాలి అంటే తునిలో అంత అకృత్యం జరిగినా కూడా, రైలు తగలబెట్టినా కూడా, ఏ ఒక్క కార్యకర్త మీద కూడా ఫైరింగ్ జరిగిందా చెప్తానండి? కేవలం ఆయన అరెస్ట్ తీరు ఆ టీవీలలో కనపడడం. అవునండి, వాళ్ళు అలా ప్రచారం చేశారు. ఏ టీవీలో చూపించారు, ఆ టీవీలో చూపించారు. ఆయన భార్య బాధలు అద్భుతులుగా వ్యవహరించారని అట్టయ్యని చెప్పేసరికి ఆ సామాజిక వర్గాన్ని ఏమండి, ఒక ఉద్యమం జరిగినప్పుడు మంచి చెడు కంటే కూడా భావోద్వేగానికి లోన్ అవుతారు, ఆవేశానికి లోన్ అవుతారు. తెలంగాణలో ఉద్యమం అప్పుడు మనం అన్ని చూసాం, జరిగింది కూడా అదే. శృతి మంచి ఇప్పుడు జరిగింది కూడా అదేనండి. ఈ రోజు ఇచ్చిన 5% ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీసీలు దూరం అయ్యారు ఎంతో కొంత, ఎంతో కొంత కాదు, 40-50% కాపులకి ఇస్తున్నారన్న ఉద్దేశంతో అసలు పార్టీ పునాదులే బీసీలు తెలుగుదేశం పార్టీకి. అవును, కాపులు ఇక్కడ నుంచి కూడా బీసీ వర్గము లేదా ఒకటి. మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 7% ఉన్న కమ్మవాళ్ళు కాదండి, 7% ఉన్న కమ్మవాళ్ళు ఎట్లయితే 2 వర్గాలు ఉన్నాయో, 8% ఉన్నటువంటి రెడ్లు ఎట్లయితే 2 వర్గాలు ఉన్నాయో, అట్లాగే కాపుల్లోనూ 3 వర్గాలు ఉన్నాయండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాపుల్లో కూడా 3 వర్గాలు ఉన్నాయి. బీసీలే మొట్టమొదటి నుంచి 70-80% తెలుగుదేశం పార్టీని కమ్ముకొచ్చారు. ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజుకి అండగా ఉంది బీసీలే. అలాంటి బీసీలని తెలివిగా ఆయన దూరం చేసుకోవడంలో సఫలీకృతం అయ్యారు. ఎందుకయ్యారు అంటే, నేను కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేను అన్నాడు. ఆ ఒక్క పదంతో బీసీలు ఇతను కాపులకు ఇవ్వటం లేదు, కాపుల పక్షాన లేడు కాబట్టి కాపులకు ఇవ్వటం లేదు, మన రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఇద్దాం కాబట్టి మనకేదో అన్యాయం జరిగిపోతుందన్న ఉద్దేశంతో బీసీలు చాలామంది అటు నమ్మి అతను ఓట్లేయడం జరిగింది. అది రాజకీయంలో అతను క్రీడల్లో చక్కగా ఉపయోగించుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అంటే ఈ పొరపాటును ప్రజలు మళ్ళీ దిద్దుకుంటారని మీ భావన? 100% దిద్దుకుంటారు కాబట్టి 72 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బాధుడే బాధుడు కార్యక్రమానికి బయలుదేరితే, ఆయన ఏమన్నా చిత్ర కథానాయకుడా, ప్రజాదరణ పొందిన కథానాయకుడా, పోనీ ఏదైనా క్రీడాకారుడా? కాదు కదా, ఇంత వెర్లుగా రావాల్సిన అవసరం ఏంది ఆయన చూడటానికి, ఆయన మాట్లాడటానికి? తెలుగుదేశానికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, సరైన వారసత్వ నాయకుడు, బలమైన నాయకుడు లేడు. అంటే అక్కడ ఎంతసేపటిగా చంద్రబాబు నాయుడు ఆయన విజనరీ, గతంలో చేసినటువంటి హైటెక్ హైదరాబాద్ సైబరాబాద్ తప్పించి మిగతా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ లోకేష్ బాబు బలమైన నాయకుడు కాదని అనుకుంటున్నారు. దాని తర్వాత కూడా ఇంకొకటి అంటే, వీళ్ళకి నందమూరి వంశం నుంచి వేరే వాళ్ళు రావట్లేరని కొంతమంది అనుకుంటే, నందమూరికి వెళ్లాల్సింది కదా అనుకోవడం, గ్యాప్ మెయింటైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు దూరం పెడుతున్నారు అనుకోవచ్చు మనం. ఇప్పుడు మీరన్న పాయింట్ మాత్రం ఒకటి వాస్తవం. ఇప్పటి వరకు 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నీ తానే చూసుకోవడం జరిగింది. లోకేష్ వచ్చినా కూడా లోకేష్ బాబుని కావాలని, అతని మొదపొప్పు అని, అతన్ని అతని క్యారెక్టర్ని బాగా తగ్గించి వేస్తూ సోషల్ మీడియా కావచ్చు, సభల్లో కావచ్చు, మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాడు, తెలుగు పదాలు ఉచ్చరించలేకపోతున్నాడు, ఇతను పప్పు, ఇతని వల్ల ఏమీ కాదని చెప్పని అతను ప్రజలు ముందుగా గుర్తించింది. అతను గొప్పవాడు, అతను తెలివిగలవాడు, అతను విజనరీ అని చెప్పి ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ నాయకులు. గుర్తించలేంది తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. గుర్తించింది వైఎస్ఆర్సీపీ కాబట్టి, ఆయన బలహీనపరచారని, అతను బలవంతుడు కాబట్టి, తెలివి గలవాడు కాబట్టి, విజనరీ ఉండవాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా ముక్కుసూటి మనిషి కాబట్టి అతన్నే ముందు నిర్వీర్యం చేసేస్తే చంద్రబాబు నాయుడు ఇయ్యాలి కాదు, రేపైనా రిటైర్ అయిపోతాడు, ఈ పార్టీకి అడ్డం ఉండదు కాబట్టి సరైన నాయకుడు ఉండడని చెప్పని వాళ్ళు వేసుకున్న ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. లోకేష్ని అన్పాపులర్ చేయడానికి, అతని క్యారెక్టర్ అనాలిసిస్, అతన్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చక్కగా ప్రసార మాధ్యమాల్లోనూ, లేకపోతే పత్రికల్లోనూ, అలాగే మీరు చెప్పినట్టు ఈ ఛానల్స్లోనూ వాళ్ళు బాగా ప్రచారం చేసుకొని అలా చేసుకోవడం జరిగింది. అతని మీద వ్యతిరేక ఏ విధంగా అంటే, తెలుగుదేశం పార్టీలోనే 30% లోకేష్కి వ్యతిరేకంగా వాళ్ళు తయారు చేయడం కూడా జరిగింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కానీ, లేదా నెక్స్ట్ వారసుడిగా కేటీఆర్ అని చెప్పి సంకేతాలు అధికారికంగా అధికారంగా ఇచ్చారు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నం కూడా చేశారు, క్లారిటీ అయితే ఇచ్చారు నెక్స్ట్ కేటీఆర్ గారే అని. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నాకు వారసుడు లోకేష్ బాబు అని క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్రజల్లో నందమూరి వంశాన్ని కోరుకుంటున్నారని చెప్పి దీన్ని పాజులో పెట్టారా? ఇప్పుడు ఆ క్లారిటీ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం ప్లస్ అవుతుందో ఇంకా? వాస్తవేనండి, మొన్నటిదాకా ఏం జరిగిందంటే, ఇళ్లే కావాలని నందమూరి వారసులు దీన్ని దూరంగా ఉన్నారు. మొహమాటం చెబుతున్నాను, జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా పెట్టారు,
అని చెప్పని అన్నారు. మిగిలిన కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలోనే ఉంది కదా. అవునండి. కాబట్టి ఇక్కడ ఆ క్వశ్చన్ అనేది లేదు. కావాలో వాళ్ళు ప్రచారం చేస్తారు. మిగతా కుటుంబం దూరం ఉన్నా కూడా ప్రజలకు ఎవరు తెలియదు బాలకృష్ణ ఎన్టీఆర్ఏ. అట్లా కాదండి, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, హరికృష్ణ గారు పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, ఒకటి అర్థం చేసుకుని పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడుగురు కుమారులు ఉండి ఏ రోజైనా సరే కుమారులు రాజకీయానికి కానీ పదవులకు కానీ వచ్చారా? ఎవరు రాలేదు. వాళ్ళ కోరిక లేదు. ఒకవేళ వచ్చిన ప్రచారానికి లేదా ప్రచారానికి బాలకృష్ణ గారు వచ్చారు. అట్లా వాడుకున్నారు. రథసారథిగా హరికృష్ణ గారు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారా? రాలేదు కదా. వాళ్ళు పదవులు కావాలని కోరుకోలేదు కాబట్టి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ కుటుంబానికి లేకున్నప్పుడు సార్ అంటే ఫ్యాన్సీ ఎవరు? ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాట్లాడలేదు కదా. బాలకృష్ణ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ గారు మాట్లాడలేదు, ఇంకోటి మాట్లాడలేదండి. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కావాలని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళలో కుటుంబంలో వైరుధ్యాలు తీసుకురావడం కోసం ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి తప్ప కుటుంబ సభ్యులు కానీ ఫ్యాన్స్ కానీ కోరుకోవట్లేదు కదా. ఇప్పుడు ఏమండి, మీరు అన్న ఇందాక అన్నారు కేటీఆర్ గురించి చెప్పారు. ఈరోజు లోకేష్ ఒక మంత్రిగా 600 పురస్కారాలు లభించిన కేంద్ర నుంచి చెప్తాను. అంటే ఆ సముద్రుడనే కదా ఆయన శాఖలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా. ఇన్ని కంపెనీలు ఆయన స్వశక్తిలో ఆయన తండ్రి ఇద్దరు కలిసి వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చారో కొంతమంది ప్రముఖులు చెప్పడం కూడా జరిగింది. పొద్దున్నే ఫోన్ చేయటం, గుడ్ మార్నింగ్ ఇవ్వటం, బ్రేక్ఫాస్ట్ అయిందని అడగటం. లోకేష్ గారి యాత్ర కూడా నేను రోజు ఫాలో అయ్యాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, జగన్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మాకు వజ్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. వజ్రాన్ని మామూలు అని కూడా కాదు, ఏదైనా పొరపాటు ఉంటే విమర్శల ద్వారా ఆయన ఇంకా చెక్కారంట. చెక్కడం కాదు, ఈరోజు ఆయన పాదయాత్ర ద్వారా వాళ్ళు కావాలని లోకేష్ మీద వాళ్ళు దృష్టి పెట్టి దుష్ప్రచారం చేయటం వల్ల ఈరోజు లోకేష్ పాదయాత్ర చేసుకుంటూ తను చేసిన అభివృద్ధి, తన హయాంలో జరిగినవన్నీ సెల్ఫీలు తీసి ఛాలెంజ్ విసురుకుంటూ తనేం చేశారు, తన ప్రభుత్వం ఏం చేశారని చెప్పి చెప్పుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ యువతలకి, ముఖ్యంగా యువకి ఏం చేయాలో చెప్తూ గతంలో ఏం చేశాము, రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, ఈ ప్రాంతం ఎందుకు ఇట్లా ఉంది, ఈ ప్రాంతంలో ఏమేం చేస్తే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అన్నదానికి ఒకటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. ఏది అమ్మఒడి పథకం గురించి చెప్పారు కదా, ఈ రోజుకి చాలా మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకనందువల్ల చాలా మంది ఉత్తీర్ణులైనటువంటి కళాశాల నుంచి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా రాలేదు. ధ్రువపత్రాలు ఈ రోజు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆ డబ్బులు వీళ్ళు చెల్లించలేదు కాబట్టి. బిల్ పాస్ కాలేదు ఇవ్వరు. బిల్లు పాస్ కాదు, బిల్లు ఉంది అంటే డ్యూస్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు మొన్న ఎంబీఏ చదివిన విద్యార్థిని కావచ్చు, మిగిలినలు అడిగితే ఆయన ఏం చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అలాగే అక్కడ మామూలుగా జాకీ పరిశ్రమ, అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ తరలిపోయింది వీళ్ళ దెబ్బకి. తరలిపోతే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అక్కడ అడిగిన విద్యార్థులు అడిగినప్పుడు ఏమన్నా అంటే, అమ్మా నేను ఈరోజు జాకీ పరిశ్రమ తీసుకొస్తానని చెప్పలేను, అది అంతర్జాతీయ పరిశ్రమ, దాని లాంటి పరిశ్రమ మళ్ళీ తీసుకురాగలను నేను, మేము వస్తే ఇక్కడే పెట్టిస్తానన్నాడు. అది మగాడి మాట, నాయకుడి మాట, ఇది గుర్తుపెట్టుకోండి. మగాడు నాయకుడు రెండు ఈరోజు లోకేష్ బాబులో మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు జగన్ గారు చేశాడు. ఒక సింపుల్గా చివరిగా చెప్పండి ప్రశ్న, 2024 రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్పి తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా, సరే వాళ్ళు ఏదో 2-3 హామీలు, సంక్షేమ పథకాలు, కొత్త వెరైటీగా, ఎందుకంటే ఇంకా ఉచిత పథకాలు, ఏదో ఆకర్షణ పథకాలు అని చెప్పవచ్చు, వాళ్ళు ముందుకొచ్చేలా ఉంది. తెలుగుదేశం పార్టీ తరపు 2024 ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకొస్తారు, ఏ పథకాలను ముందుగా ఆకర్షణ పథకాలు ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది, దానికి వీళ్ళకి ప్రకంపనలు స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళ కింద అటువంటి పునాదులు కదిలిపోతున్నాయి. ఈరోజు మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విషయం లోకేష్ బాబు చెప్పి తిరుగుతున్నాడు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారంటే తన ముఖ్యమంత్రి కోసం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారంటే 2 ముఖ్యమంత్రిగా చేశారు, 3వ ముఖ్యమంత్రి తనే అని చెప్పని ఆయన చేశాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడంటే ముఖ్యమంత్రి కోసం. కానీ ఈరోజు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నేను చేసే విన్నపం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు కూడా తను ముఖ్యమంత్రి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పార్టీని మళ్ళీ జీవసత్వాలు తీసుకొచ్చేసి పార్టీని పటిష్టంగా తయారు చేసేసి కార్యకర్తలుగా గతంలో ఏం చేశాము, కార్యకర్తల నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలు ఎలా ఆదుకున్నాము, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులు కార్యకర్త పిల్లల్ని ఎలా చదివించాము, ఎంతమంది ఉత్తీర్ణులు చేశాము, ఎంతమంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ కార్యకర్తతో మమేకమైపోతూ ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి వల్ల లోపం ఏందంటే కార్యకర్తలకి ఆయనకి చాలా దూరం ఉండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అంతా రాష్ట్ర అభివృద్ధి గురించి తప్ప పార్టీ గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు దాకా పార్టీ గురించి ఆయన నిజంగా ప్లస్ అయినా మైనస్ అయినా మా పార్టీకి. కానీ ఈరోజు లోకేష్ దాన్ని భర్తీ చేసుకుంటూ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎందుకు లోపాలు జరిగినాయని సరి చేసుకుంటూ భవిష్యత్ తరానికి
ఆంధ్ర రాష్ట్రానికి ఒక నాయకుడిగా, పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడిగా అతను స్పష్టంగా ఈరోజు ప్రజలతోటి, ప్రజల ద్వారా నిర్ణయించుకోబడుతున్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల ద్వారా, ప్రజల చేత నిర్ణయించుకునే నాయకుడిగా లోకేష్ను తయారు చేశారు. దానికి వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు కూడా సహకరించారని చెప్పని నేను భావిస్తున్నాను. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్, ఇదండి ఈనాటి అంశం.